ధాన్యం కొనాలంటూ జిల్లాలో రోడ్డెక్కారు రైతులు. సర్కార్ తీరుకు నిరసనగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన చేస్తున్నారు రైతులు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి క్రాస్ దగ్గర సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు రైతులు. పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జగిత్యాల రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో సిపిఐ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కాలంచెట్టిలో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయొద్దంటూ పిహెచ్సిఎస్ చైర్మన్ అనంతరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం ఎందుకు కొనడం లేదంటూ నిలదీశారు. నిరసన తెలిపిన రైతులపై మండిపడ్డారు అనంతరెడ్డి. ఏం చేసుకుంటారో చేసుకోవాలన్నారు. మేము కొన్నప్పుడే రైతులు ధాన్యం అమ్ముకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మహబూబాబాద్ లో నిరసన తెలిపారు సిపిఐ నాయకులు. గాంధీ పార్క్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు వరి కంకులను ఉరివేసి ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వరి వేయకుండా ప్రభుత్వం అడ్డుకుంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కేంద్రం తీసుకొచ్చినటువంటి మూడు వ్యవసాయ చట్టాలకు అనుబంధంగా కేసీఆర్ ఇవాళ అనుకూలంగా ఉంటూనే ఇవాళ బీజేపీని తిడుతూ ఇవాళ ఇక్కడ డ్రామా చేస్తున్న నేపథ్యంలో వరి పైన పెట్టినటువంటి ఆంక్షల్ని, వరి రైతుకు పెట్టిన ఆంక్షలను ఎత్తివేయాలని, యాసంగి ఒడ్లు కొనడమే కాదు ఇప్పటికే ఒడ్లు వస్తా ఉన్నాయి, నెలల తరబడి జాప్యం చేసి రైతులు నిర్వీర్యం చేసి కష్టాల పాలు చేసే ప్రయత్నం చేస్తాడు. వరి సాగుపై పెట్టిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని ఖమ్మం జిల్లా వైరాలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు రైతులు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని డిమాండ్ చేశారు రైతు సంఘం సిపిఎం పార్టీ నాయకులు. పండించిన మొత్తం ధాన్యం ప్రభుత్వమే కొనాలంటూ ఖమ్మం జిల్లా చింతకాయలు ధర్నా చేశారు సిపిఎం నాయకులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆడుకోవద్దన్నారు. రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు నేతలు.